కర్నూలు జిల్లా డోన్పట్నం తారక రామనగర్ కాలనీకి చెందిన అభయగ్రాలైన వికలాంగ వృద్ధాప్య మహిళ లక్ష్మీదేవికి చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహాయం అందించింది. కర్నూలు జిల్లా డోన్ పట్టణం తారకరామ్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మీదేవి ఇంటి బాడుగ కట్టుకోలేని దుస్థితిలో ఉంది. కూలి పనికి వెళ్దామంటే ఒక్క చేత్తో వెళ్ళలేని దుస్థితి ఆమెది. భర్త 2 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రభుత్వం అందించే వికలాంగుల పెన్షన్తో ఇంటి బాడుగకు తమ ఇంటి ఖర్చులకు సరిపోలేని డబ్బులతో ఎంతో హీనస్థితిని అనుభవిస్తుంది లక్ష్మీదేవి. ఈ విషయాన్ని కొందరు చేయూత ట్రస్టు సభ్యులకు తెలియజేశారు. వెంటనే చేయూత ట్రస్టు సభ్యులు కొందరు దాతల సహకారంతో ఆమెకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ట్రస్టు సభ్యులు శ్రీనివాసులు ప్రజా వైద్యశాల డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ఎంతో హీన స్థితిలో ఉన్న లక్ష్మీదేవి గురించి కొందరు తమ దృష్టికి తీసుకురాగా తమ సహాయంగా ఆమెకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. ఈ విధమైన ఎన్నో సేవలు చేస్తున్న చేయూత ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఎప్పుడైనా ఇలాంటి వారికి ఏమైనా సహాయం కావాలన్నా తాము తప్పక సహాయం చేస్తామని వారు తెలియజేశారు. మనకున్న ఏకైక దౌర్భాగ్యం ఏంటంటే మనం పేదలు కొట్టడం. ఈ విషయంలో ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఈ సందర్భంలో మాత్రం ఈమెకు వెనక ముందు ఎవరు లేరు. ఉన్న ఒక భర్త ఇద్దరు కలిసి పింఛన్ మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఆమె భర్త కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి వెనక ముందు ఎవరు లేక అనాథగా ఉండి ఆమె దీన పరిస్థితిని మన 15వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ రమేష్ గారు మా దృష్టి తీసుకొచ్చినారు. మాది చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ, మా దృష్టికి తీసుకురాగా మేము వచ్చి ఎంక్వైరీ చేసుకొని పక్కన అడిగితే వీళ్ళ దీన పరిస్థితి చూస్తే మాకే కన్నీళ్ళు తిరిగినాయి. సో దీనికి ఎవరైనా కానీ సహాయం చేయగలరని మేము సోషల్ మీడియాని ఉపయోగించుకొని మా ట్రస్ట్ ద్వారా, ట్రస్ట్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ ద్వారా కానీ తెలియజేయగా మాకు దాతలు ముందుకొచ్చి 10,000 రూపాయల దాకా ఆర్థిక సహాయం చేసినారు. ఈరోజు ఆ మొత్తాన్ని శ్రీమతి లక్ష్మీదేవి గారికి అందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేయూతను అందించిన ప్రతి చేయూత ట్రస్టు ప్రతి యొక్క సభ్యునికి, దాతలకి, ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాము. ఇక్కడికి వచ్చిన మా వార్డ్ మెంబర్ కానీ మాకు కోఆపరేట్ చేసినాడు. ప్రజా వైద్యశాల మల్లికార్జున సార్ కానీ మా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించినందుకు మాకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాది ఈ చేయూత ట్రస్ట్ ద్వారా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం, ఈమెకు ఆర్థిక సహాయం అందడం మాకు ఆనందంగా ఉంది. కానీ ఇట్లాంటి కష్టాలు ఎవరికైనా ఉండడం దురదృష్టకరము. వారిని పారద్రోలడానికి ఈరోజు సమాజం నుంచి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మా సంస్థ తరపు నుంచి మేము చేయగలిగినంత సహాయం చేసినాము. ఈమె ఆర్థిక పరిస్థితిని కానీ చూసి ఎవరైనా కానీ, ఇంకా డోన్లో చాలా ట్రస్ట్లు ఉన్నాయి, ఈరోజు కష్టం వచ్చిందంటే పరిగెత్తుకొని వచ్చి సాయం చేయడానికి ఎంతోమంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళంతా ఎవరైనా కానీ ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేసి ఇట్లాంటి వాళ్ళకి అండగా నిలిచి కష్టం అనేది లేకోకుండా వాళ్ళకి మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. నా పేరు శ్రీనివాసులు. నేను చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ డోన్ కోశాధికారిని. మా సభ్యులు, మా వ్యవస్థాపకుడు రామనాయుడు, మా అధ్యక్షులు జిక్కీ భాస్కర్ మరి వెంకటేషు, ఆ తర్వాత సెక్రటరీ ఉబ్లాపురం రవి, తర్వాత టైలర్ భాష గారు, వీళ్ళందరి సహకారంతో, సభ్యుల సహకారంతో ఎక్కడెక్కడో ఉండి ఆర్థిక సహాయం అందించి కోఆపరేట్ చేస్తున్నారు. పనిచేస్తున్నది నేను లక్ష్మీదేవి కుటుంబాన్ని చూస్తాను. చూసిన తర్వాత ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు వాళ్ళకి. వాళ్ళకి పిల్లలకు లేదు, కనీసం దారిద్ర్యత కింద ఉన్న వాళ్ళు. చేతు ట్రస్ట్ తరపున నా దగ్గర నా దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో కూడా ఆ టీం వర్క్ స్పిరిట్ బాగా పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని నా దృష్టికి తీసుకొచ్చినాను. నేను నా వైపు కూడా ట్రస్ట్ ద్వారా నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉంటా. వెళ్ళి ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు కౌన్సిలర్ గారు వచ్చారు, వాళ్ళు కూడా కౌన్సిలర్ కూడా ఏమన్నా బెనిఫిట్స్ ఏమని అంటే ఏమన్నా